గణేష్ ఒకటి ఇప్పుడు విద్యుత్ బకాయిలకు సంబంధించిన డిస్కషన్ ఉదయం నుంచి పేపర్లో కావచ్చు సోషల్ మీడియాలో పొంకాను పుంకాలుగా నడుపుతూ ఉన్నారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ బకాయిల కింద ఏడు వేల కోట్లు దాదాపు రావాలి అనేది ఆ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ పెట్టింది అని పెట్టిందో లేదో నిజంగా తెలియదు కాదు పీపీఐలు రద్దు చేయటం వల్ల మేమే నష్టపోయాం కాబట్టి మీరే మాకు ఇరవై వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వంలో ప్రపోజలు పెట్టినట్టుగా అక్కడ ఒక డిస్కషన్ నడుస్తుంది నిజంగా మీరు ఒక పక్కగా ఫ్రాక్గా మాట్లాడుకుందాం ఓపెన్గా మాట్లాడుకుందాం నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనుక బకాయిలు చెల్లించాలి అని అడిగితే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా అలాగే లేదు మీరే చెల్లించాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఆ బకాయిలు ఇచ్చే పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుందా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయి ఉంది అమరావతి రాజధాని నిర్మాణానికే డబ్బులు లేవు జీత ఉద్యోగుల జీతాలు కూడా జీతాలు ఇవ్వాలంటేనే అప్పులు చేసుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ డిమాండ్ మేరకు వీళ్ళకి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా వీళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితి ఉంది కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఏదైతే ఆరు వేల పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వాలనేది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక సయాజ కుదిర్చిన కేంద్ర విద్యుత్ శాఖే దీన్ని ఖచ్చితంగా ఏపీకి చెల్లించాలనేది ఒక తీర్మానం లాంటిది చేసి పంపించింది అంటే తెలంగాణ రాష్ట్రం ఆరు వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలనేది కేంద్ర విద్యుత్ శాఖ ఒక కీలకంగా చెల్లించాలనేది ఒక తీర్మానం అయితే దీనిపైన కోర్టుకెళ్ళింది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదమూడు ఆ ప్రాంతంలో రాష్ట్ర విభజన జరిగేటప్పటికీ ఏదైతే లెక్కలు వేశారో ఆ లెక్కల్లోన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ కూడా ఆ రోజున ప్రకటించారు దాని అనుసంధానంగా ఆయన అనేక పథకాలను తీసుకొచ్చారు అభివృద్ధి చేస్తామని అనేక ప్రకటనలు చేశారు ఇవన్నీ జరిగినాయి ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న ఏకైక రాష్ట్రంగా దేశంలోనే ఒక సవాల్ చేస్తున్న రాష్ట్రంగా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రకటించిన నేపథ్యం అది అయితే ఇలాంటి దాంట్లో ఆరువేలు ఇప్పుడు పరిస్థితి చూడాలి ఎందుకంటే దశాబ్ద కాలం కా పాటు అంటే టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ఐదేళ్లు ఐదేళ్ళ పాలనలో దాదాపు పదేళ్ళు పరిపాలించిన తర్వాత అనేక పనులు చేపట్టం పథకాలు తీసుకొచ్చే తర్వాత ఈ రోజున వాళ్ళు శ్వేతపత్రంగా రిలీజ్ చేస్తే నిజంగా మిగులు బడ్జెట్లు ఈ రాష్ట్రం ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రోజు నిజంగా ఆ శ్వేతపత్రం దాన్ని కానీ ఒక మనం బేరేజ్ వేసి గణాంకాలను తీసుకుంటే నిజంగా ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందా అనేది చూడాల్సిన వస్తుంది మరోవైపు ఆ రాష్ట్రానికి వెళ్దాం నిజంగానే అక్కడ అనేక పథకాలు తప్ప అక్కడ నిర్మాణానికి సంబంధించిన ఏ పనులు జరగలేదు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ లేకుండా పోయినాయి ఇలాంటి అనేక పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని కూడా వెంటాడుతున్నాయి నిజంగా ఆ రాష్ట్రం అప్పులు అప్పుల్లో ఉందనేది మరి నిజంగా ఇక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ రాష్ట్రం అప్పులు కూడా బయటకు తేలే అవకాశం ఉంటుంది రెండు అప్పులు ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఒకరినొకరు బకాయిలు తెలించుకుంటారు లేకపోతే నిజంగా వీళ్ళు మేము ఇవ్వలేమని కోర్తికెళ్ళిన తర్వాత ఇవ్వాలని కేంద్రం ఒక ఆరు వేల కోట్లు విద్యుత్ బకాయిలు చేసిన తర్వాత ఇదంతా సాధ్యమేనా నిజంగా ఏపీకి సంబంధించిన ఆరు వేల కోట్ల రూపాయలు చాలా వాళ్ళకి అవసరమైన బడ్జెట్ ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు అప్పులు పాలవుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి మరోవైపు ఈ రాష్ట్రం ఇవ్వగలిగే పరిస్థితి ఇదంతా కూడా ఈ ఆరు వేల కోట్లకు సంబంధించింది జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో మిగులు బడ్జెట్ గా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజుల్లో జరిగిన గణాంకాల ప్రకారం జరిగిన ఒక అతిపెద్ద లెక్క కానీ ఈ రోజును తీసుకుంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుకుంటున్నాం దశాబ్ద కాలం గడిచిపోయింది ఆ రాష్ట్రం అప్పుల్లో అప్పుల్లోకి నిజంగా వెళ్ళింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది పెద్దలు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆరు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించే అవకాశం ఉంది అనేది కూడా ఒక కీలకమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇందులో ఏదో మనకు చాలా వరకు మనం అప్పు తీసుకున్న తర్వాత కట్టలేమంటే పూర్తిగా లెక్కల ప్రకారం కట్టలేము నిజంగా మనం దివాళా తీయచ్చు మనం కట్టే పరిస్థితి లేవచ్చు కానీ బ్యాంకులు కావచ్చు లేదా ఆర్థిక సంస్థలు కావచ్చు ఈ రోజున రాష్ట్రం కోసం మాట్లాడుకుంటే రాష్ట్రం కావచ్చు ఏదైనా ఆరు వేలు కోట్లు కాబట్టి మీరు మూడు వేలు కట్టండి లేదంటే రూపాయి వాటాలో ఇరవై ఐదు పైసలు కట్టండి అని ఒక తీర్మానం అవి జరుగుతూ ఉంటుంది అలాంటిది ఏమైనా చేసి ఈ రోజున ఆరు వేలు కోట్లకి ఏదైనా చేయగలుగుతారా లేదంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక మంచి వాతావరణం ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఈ ఆరు వేలు కోట్ల కాకుండా ఏదైనా అక్కడి నుంచి ఈ గణాంకాలు మొదలు పెడతారని చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆ రాష్ట్రానికి తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది నిజంగానే ఇప్పుడు ఈ జరుగుతున్న సమావేశం ఇలాంటి కీలకమైన అంశాలని ఏ విధంగా చేస్తుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే కేంద్రం ఇందులో జోక్యం ఉన్నా ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు వద్దు లేకపోతే ఈ విధంగా మాకు ఇవ్వండి అనుకుంటే ఎక్కడైనా సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అది బ్యాంకింగ్ రంగం కావచ్చు లేకపోతే మిగతా ఫినాన్స్ రంగం కావచ్చు రాష్ట్రాలు కావచ్చు దేశాలు కావచ్చు అందుకని ఖచ్చితంగా ఈరోజు జరిగే సమావేశం పైన ఇలాంటి ఈ విద్యుత్ బకాయల పైన కూడా కీలకంగా అందరి దృష్టి కేంద్రం